29:12-21 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4:19. అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. Philippians 4:19. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. నా ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడై ఉన్నాడు. మనము ఎలాంటి అవసరతలో ఉన్నా సరే దేవుడు మన ప్రతి అవసరత ఆయన చిత్తానుసారంగా తీర్చే దేవుడై ఉన్నాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరముగా, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపారాల విషయంలో, వ్యవసాయ విషయంలో, మీరు ఏ విషయంలో ఎలాంటి అవసరతలు కలిగి ఉన్నా దేవాది దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చును. నా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు భక్తుడు 23 మొదటి వచనం అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. నా ప్రియ దేవుని పిల్లలారా, సింహపిల్లలు లేమిగలవే ఆకులు కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన సమస్త అవసరాలు కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున ఆకాశ పక్షులను, భూమిలో ఉన్న జలచరాలను, చేపలను, సమస్తాన్ని, పురుగులను సైతము కూడా ఆయన వాటి యొక్క అక్రత ఆకలి తీరుస్తున్నాడే. తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అక్రత అవసరాలు కూడా తీర్చి మన ఎంతగానో దేవుడు ఆయన యొక్క కృపలు బలపరుస్తూ ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రతి అవసరము కూడా క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు తీర్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరమతండ్రి, ప్రేమగల నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకై నీకు వందనాలు తండ్రి. వాగ్దనం మా ప్రియుల జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఈ దినము వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే వారిని గొప్ప కార్యాల చేత తృప్తిపరిచి మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.